జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ నాశనమైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడారని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డి మాటలన్నీ అబద్ధాలు, చేసేవన్నీ అబద్ధం అంటూ ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ సభలో జగన్పై పెమ్మసాని ఎక్కుపెట్టిన విమర్శల బాణాలను ఒకసారి చూద్దాం. పిచ్చి మొక్కలు కుదిలేశారు. చూడండి, రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్లు కట్టే ఇవి 20% నుంచి 80% వరకు కంప్లీట్ అయినాయి వేరియస్ బిల్డింగ్స్. వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు, ఒక అడవిలాగా తయారు చేశారు. ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళందరూ వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ ఐరన్ కూడా అంతా తుప్పు పట్టిపోతా ఉంది. మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా 1 బై 1 క్లీనప్ చేసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ను పట్టుకురావాలి. ఒకసారి చూడండి ఇవన్నీ ఎంత అద్భుతమైన బిల్డింగ్స్. బంగారం లాంటి కాంక్రీట్ వాల్స్తో కట్టారు. ఇవి కామన్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే కామన్ పీపుల్ గురించి కట్టినటువంటి బిల్డింగ్లు. ఆ బిల్డింగ్లు కూడా మంచి హైట్, ఎంత బాగున్నాయో చూడండి. ఉన్న నాయకుడికి ఒక అరాచకవాదికి ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా ఇట్లా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, అభివృద్ధి కావాలా అరాచకం కావాలా, పరిపాలనాధ్యక్షుడు కావాలో పరిపాలన చేత గాని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి కావాలో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉంది. మహానగరం నిర్మించాలంటే ఎలా ఉంటుంది, మహానగరం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి అమ్మ ఎట్లా తవ్వుకుంటా వెళ్ళిపోయారు. ఆల్రెడీ తారేసిన రోడ్లని కింద దాకా తీసుకెళ్లి తవ్వుకొని వాళ్ళకి కావాల్సిన ఏరియాలకు వేసుకున్నారంట. అమ్ముకున్నారు. అదే ఈరోజు పొద్దున్నీ అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, అబద్ధాలను మనం ఎత్తి చూపించుదామనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసాం. ఆయన ఏం చెప్పారు, మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి ఎత్తారు. ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏమి నిరూపించలేకపోయారు, అది ఒక అబద్ధం. రెండోది, ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చింటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్ళు 5000 ఇళ్ళు కట్టారు. ఆ 5000 ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు, వాటిని పూర్తిగా వదిలేశారు. తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి
నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్ గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకుని వాటికంటే బెటర్ గా డిజైన్ చేసింది మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటుంటే దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు. ఇప్పుడు R5 జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు. అదే R3 జోన్లో 2,500 ఎకరాలు పేదవారికి కిట్కో ఇళ్ళు ఎలా కట్టామో 2,500 ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు 2,500 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ R5 జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు. నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ని నాశనం చేయాలి, అదొక ఉద్దేశం ఆయనకి. తర్వాత ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉంటే చూసాం కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉన్నాం. 70 బిల్డింగ్లు కట్టారు. ఏవి? అవి కూడా కాంక్రీట్ వాల్స్ తోటి ఒక 20-30 ఫ్లోర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క స్ట్రక్చర్లో 150 నుంచి 200 ఇళ్ళు అంటే దాదాపుగా 10,000 ఇళ్ళు 80% కంప్లీట్ అయిపోయినాయి. 80% కంప్లీట్ అయిన వాటిని పాడు పెట్టేశారు పూర్తిగా. ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఈ కన్స్ట్రక్షన్ అన్నీ అవుతూ ఉంటే దాదాపు 70,000 నుంచి 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి. ఫైనల్గా ఇది అంబేద్కర్ స్మృతివనం. ఇది 125 ఎకరాలు అంటే ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈ నిర్మించబోయేటువంటి మహానగరం అంటే కొన్ని వేల సంవత్సరాలకు ఉండబోయేటువంటి మహానగరంలో అంబేద్కర్ గారి స్మృతివనం ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా, ఇది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకే కాదు అన్ని వర్గాల వారికి అని అక్కడికి వచ్చి ఆ పార్క్లో కానీ ఆ విధంగా చూసుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఇవన్నీ కలిపి చేశారు, ప్లాన్ చేశారు. అందులో దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో చూసిన ఈ డిస్ట్రక్షన్ చూస్తూ ఉంటే 10,000 కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఈ 10,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ 1,500, 2,000 కోట్లు ఇచ్చింది. మిగిలిన 8 కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు. ఈ డబ్బు అంతా కూడా ఈరోజు వేస్ట్ అయిపోయింది. చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లంతా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా 4-5 ఎవరన్నా ఓట్లు వేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ మేము విజువల్స్ చూపిస్తాం. ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు. అవన్నీ మీకు అందరికీ మేము ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూపిస్తాం. మీరు కూడా చూడండి. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం. మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, లోకేష్ గారు ఉన్నంత వరకు, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నంత వరకు ఈ రాజధానిని అంగుళం కూడా ఎవరి వల్ల కాదు కదల్చుతాం. థ్యాంక్ యూ.